Today's topic is YAC compiler. It is one which automatic tool for generating the parser program. Okay, what is meant by YAC? YAC means it stands for yet another compiler, which is basically the utility available from Unix. Means YAC అనేది ఏంటి అంటే YAC full form వచ్చేసి yet another compiler. So ఇది మనకి ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుంది అంటే Unix ఆపరేటింగ్ సిస్టంలో అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో మరి యాక్ బేసికల్గా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఫ్రమ్ LALR పార్సర్ జనరేటర్. ఓకేనా? LALR పార్సర్ జనరేటర్ ద యాక్ కన్ రిపోర్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ అంబిగ్విటీస్. అంటే ఇది ఏం చేస్తుంది, యాక్ అనేది, యాక్ కంపైలర్ అనేది ఏమన్నా మన డిఫికల్టీస్ కానీ అంబిగ్విటీస్ కానీ అంటే అగైన్ రిపీట్ అయ్యే వాటిని అని వాటన్నింటి ఏం చేస్తుందంటే యాక్ కంపైలర్ రిమూవ్ చేస్తుంది లేదా మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది ద ఫార్మ్ ఆఫ్ ఎర్రర్ మెసేజెస్. ఓకే, సో ఎర్రర్ మెసేజెస్ అనేది మనకి రిపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ద లెక్స్ టూల్ ఈజ్ ఫర్ లెక్సికల్ ఎనలైజర్. లెక్స్ అండ్ యాక్ వర్క్ టుగెదర్ టు ఎనలైజ్ ద ప్రోగ్రామ్ సింటాక్టికల్లీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకు లెక్స్ టూల్ ఉంది, యాక్ టూల్ ఉంది. మరి లెక్స్ టూల్ అనేది ఎందుకు, లెక్సికల్ ఎనలైజర్కి. అలాగే లెక్స్ అండ్ యాక్ అనేది కలిసి వర్క్ అయ్యి ఏం చేస్తాయి, మనకు ప్రోగ్రామ్ అనేది సింటాక్టికల్గా పర్ఫెక్ట్గా ఉండే విధంగా ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేయడం కోసం లెక్స్ అండ్ యాక్ టూల్ అనేది వర్క్ అవుతాయి. ఓకే, సో ద టిపికల్ యాక్ ట్రాన్స్లేషన్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బిలో. సో మనకి యాక్ రిప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక స్పెసిఫికేషన్ ఫైల్ తీసుకున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ డాట్ వై. ఓకే, సో అది ఎవరికి ఇస్తున్నాము, యాక్ కంపైలర్కి. సో చూడండి, యాక్ కంపైలర్ విత్ హైఫన్ డి ఆప్షన్. ఓకే, సో ఈ యాక్ కంపైలర్కి ఇస్తే అది ఒకసారి ఏంటి, సమ్ ఆబ్జెక్ట్ కోసం కోడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? సో వై డాట్ టాబ్ డాట్ సి అండ్ వై డాట్ ట్యాబ్ డాట్ హెచ్. సో ఈ వచ్చిన ప్రొడ్యూస్ అయిన కోడ్ అనేది సి లాంగ్వేజ్లో ఉంది. సో సి లాంగ్వేజ్లో ఉన్న కోడ్ ఏమవుతుంది, సో సి కంపైలర్కి అది అర్థమవుతుంది కాబట్టి సో మనం వచ్చిన కోడ్ని ఏం చేస్తున్నాము, సి కంపైలర్కి ఇస్తున్నాము. సో చూడండి, వై డాట్ ట్యాబ్ డాట్ సి, సో ఇట్ విల్ బి గివెన్ టు ద సి కంపైలర్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు ఆబ్జెక్ట్ కోడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాట్ ఈస్ దట్ ఆబ్జెక్ట్ కోడ్, ఏ డాట్ అవుట్. సో ఈ ఆబ్జెక్ట్ కోడ్ని కాస్త మనకి ఏంటి, సమ్ ఇన్పుట్ స్ట్రింగ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, ఇన్పుట్ స్ట్రింగ్ని ఎవరికి ఇస్తున్నాం, ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్కి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డాట్ అవుట్. ఏ డాట్ అవుట్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటబుల్ కోడ్. సో దీన్నే మనం ఆబ్జెక్ట్ కోడ్ అంటున్నాం. సో ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చి ఏదైతే ఆబ్జెక్ట్ కోడ్కి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం, అంటే ఇన్పుట్ స్ట్రింగ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము ఆబ్జెక్ట్ కోడ్కి, ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మొత్తం యాక్ కంపైలర్ యొక్క ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ చూడండి, యాక్ స్పెసిఫికేషన్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. వన్ ఈజ్ డిక్లరేషన్ సెక్షన్, సెకండ్ వన్ ఈజ్ ట్రాన్స్లేషన్ రూల్ సెక్షన్, థర్డ్ వన్ ఈజ్ సపోర్టింగ్ సి ఫంక్షన్స్. సో ఈ 3 వేస్లో మనం యాక్ స్పెసిఫికేషన్ని డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? అంటే యాక్ టూల్ ఏం చేస్తుంది, ఉన్న ప్రోగ్రామ్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అని మీనింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ విధంగా డిక్లరేషన్ సెక్షన్, డిక్లరేషన్ సి, ఆర్డినరీ సి డిక్లరేషన్, అంటే ఇంట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు 20, సమ్ అలా డిక్లరేషన్స్ ఏవైతే ఉంటాయో డిక్లరేషన్ సెక్షన్ కింద వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ రూల్. ట్రాన్స్లేషన్ రూల్ మీన్స్ మన ఉన్న దాన్ని, ఉన్న ఇన్పుట్స్ని ఏవైతే ఉన్నాయో తీసుకున్న డిక్లరేషన్ని సమ్ ఏదైనా ట్రాన్స్లేషన్, అంటే సపోజ్ ఇంటీజర్లో ఇచ్చాను దాన్ని ఏమైనా ఫ్లోట్లోకి ఏమైనా కన్వర్ట్ చేయాలా, సో అవన్నీ ఏంటి ట్రాన్స్లేషన్ రూల్లోకి తీసుకుని, అంటే కోడ్ని ఏ విధంగా వర్క్ అయ్యే విధంగా చూడాలి అన్నది కూడా ట్రాన్స్లేషన్ రూల్లో కూడా వస్తుంది. ఓకేనా? అంటే సపోజ్ నేను ఇప్పుడు ఇంటి ఎక్స్ తీసుకున్నాము 10 అన్నాం, ఇంటి వై తీసుకున్నాము 20 అన్నాం. సో ట్రాన్స్లేషన్ రూల్లో ఏం చేస్తాము, ఆ రెండింటిని కలిపి మనం ఎడిషన్ చేసే ప్రాసెస్ని కూడా, అంటే మెయిన్ వాయిడ్ మెయిన్. ఇప్పుడు మన సి ప్రోగ్రామ్ సి తీసుకున్నాం అనుకోండి, సి తీసుకుంటే ఏమవుతుంది, మనకి డిక్లరేషన్ ఇస్తాం, ఇనిషియలైజేషన్ అంటాం, తర్వాత ఏంటి వర్కింగ్లోకి వెళ్తామా లేదా, వర్కింగ్ చేసే ప్రాసెస్ కూడా ట్రాన్స్లేషన్ రూల్లోనే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సపోర్టింగ్ సి ఫంక్షన్స్. ఏమైనా సపోర్టింగ్ సి ఫంక్షన్స్ తీసుకొని కూడా
కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ యొక్క క్యాలిక్యులేషన్స్ అనేది మనం చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ద స్పెసిఫికేషన్ ఫైల్ విత్ దీస్ త్రీ సెక్షన్స్ క్యాన్ బి రిటన్ యాజ్. ఓకే, అంటే ఏ విధంగా వీటిని మన ప్రోగ్రామ్లో, అంటే యాక్ ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తున్నా, ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాం. సపోజ్ డిక్లరేషన్ సెక్షన్ ఏ విధంగా డిఫైన్ చేయాలి, ట్రాన్స్లేషన్ రూల్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి, రిక్వైర్డ్ సి ఫంక్షన్స్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి. ఓకేనా? సో డిక్లరేషన్ సెక్షన్ యాక్ ప్రోగ్రామ్లో ఏ విధంగా డిఫైన్ చేయాలి, పర్సంటైల్ ముందు వచ్చి తర్వాత కర్లీ ఓపెన్ కర్లీ బ్రేసెస్ అనేది రావాలి, ఆఫ్టర్ దట్ ఏంటి క్లోజర్ కర్లీ బ్రేస్ తోటి క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ రూల్ అంటే 2% రావాలి. సో దీంట్లో మొత్తం ఏంటి వర్కింగ్ పార్ట్ ఉంటుంది, ఆఫ్టర్ ఏంటి క్లోజింగ్ పార్ట్ వస్తుంది, దాని తర్వాత సి ఫంక్షన్స్ వస్తుంది. ఓకేనా? దట్ ఈస్ యువర్ యాక్ కంపైలర్.